శ్రీరామ నవమిని కాకినాడ నగరంలో వాడవాడలా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అన్ని ప్రధానమైన రామాలయాల వద్ద శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురంలోని పాస్టర్పేటలో శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో 118వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. ఆలయ కమిటీ పెద్దలు కేవీవి ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆర్ శ్రీనివాసాచార్యులు ఆర్ రమణాచార్యులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాల వివరాలను వివరించారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కళ్ళారా తిలకించి ధరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను కమిటీ సభ్యులు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాస్టర్పేట సీతారామ స్వామి ఆలయం జగన్నాథపురం శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టుబెట్టిన కరోనా వ్యాధి నివారణ జరగాలని కళ్యాణాలు జరిగాయి. భగవంతుడు కటాక్షంతో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపడిన ఈ శుభ సందర్భంలో ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారు 118 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహం ఇది. పురాతన ప్రశస్తమైన రామాలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. దాదాపుగా 500 మంది భక్తులంతా కూడా పాల్గొన్నారు. కేవీవి ప్రసాద్ రెడ్డి గారి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి.